నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమన్న కేటీఆర్. రాష్ట్రంలో అంతకంతకు విస్తరిస్తున్న కోవిడ్ వ్యాప్తి, వైరస్ కట్టడికి జిల్లాలో పలుచోట్ల స్వచ్ఛంద లాక్డౌన్. దేశంలో 23,49,000 దాటిన కరోనా బాధితులు, ఏపీలో కొత్తగా 9,597 కేసులు, మరో 93 మరణాలు. దేశంలో 70% దాటిన రికవరీ రేటు, ప్రస్తుతం 27.64% యాక్టివ్ కేసులున్నాయన్న కేంద్రం. బెంగళూరు అల్లర్ల కేసులో దర్యాప్తు ముమ్మరం, ఎస్డిపిఐ నేత ముజమ్మిల్ బాషా సహా 145 మంది అరెస్టు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో జల విప్లవం వస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. లక్షలాది ఎకరాల బీడుభూములు కృష్ణా గోదావరి జలాలతో సస్యశ్యామలమవుతున్నాయని పేర్కొన్నారు. ఆహార శుద్ది, లాజిస్టిక్స్ పాలసీలపై ప్రగతి భవన్లో మంత్రుల సమావేశం జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమన్వయంలో నిర్వహించిన భేటీకి మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దానివల్ల ఆహార శుద్ది రంగంలో వస్తున్న అవకాశాలపై కేటీఆర్ వివరించారు. జల విప్లవం తోడ్పాటు వల్ల పాడి, మత్స్య, మాంసం, పాల ఉత్పత్తుల్లోనూ విప్లవం రానున్నట్లు కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో గొర్రెలు, చేపపిల్లల పెంపకం గణనీయంగా పెరిగిందన్న ఆయన, రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏ పంటలు పండుతున్నాయనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా శుద్ది చేసే సామర్థ్యం మనకు లేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని స్పష్టం చేశారు. అందువల్ల వెంటనే ఆహార శుద్ది రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆహార శుద్ది పరిశ్రమను అభివృద్ది చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 84,544 చేరగా, మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 654 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 22,972 నమూనాలను పరీక్షించగా 1,897 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 84,544 చేరింది. వైరస్ ధాటికి తాజాగా మరో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 654 చేరింది. వైరస్ నుంచి కోలుకొని ఒక్కరోజే 1,920 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 61,294 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులుండగా 15,534 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 665,847 కరోనా టెస్టులు నిర్వహించగా, ఇంకా 1,221 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 479 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 172, రంగారెడ్డి 162, వికారాబాద్ జిల్లాలో 18 కేసులు కొత్తగా వెలుగుచూశాయి. మెదక్ జిల్లాలో 26, సంగారెడ్డిలో 107, సిద్దిపేట జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. వరంగల్ పట్టణ జిల్లాలో 87, గ్రామీణ జిల్లాలో 24, జనగామలో 26, మహబూబాబాద్లో 14, ములుగు 10, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16 మంది వైరస్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 63, భద్రాద్రి కొత్తగూడెంలో 44 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 64, పెద్దపల్లిలో 62, జగిత్యాల 28, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43 మందికి వైరస్ సోకింది. నిజామాబాద్ జిల్లాలో 23, కామారెడ్డిలో 48 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, నల్గొండ జిల్లాలో 54, సూర్యాపేటలో 36, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 మందికి కరోనా ఉందని తేలింది. మహబూబ్ నగర్ జిల్లాలో 41, వనపర్తి 26, నాగర్ కర్నూల్ 16, నారాయణపేట 12, జోగులాంబ గద్వాల జిల్లాలో 38 మందికి
కరోనా సోకింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 21 మంది చొప్పున, మంచిర్యాలలో 38, కొమరంభీం, ఆసిఫాబాద్ లో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 69.79% ఉండగా రాష్టంలో 72.49% ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల శాతం 1.99% ఉండగా రాష్టంలో కరోనా మరణాల రేటు 0.77% నమోదైందని పేర్కొంది. 21 నుంచి 40 ఏళ్ల వయస్సున్న వారిలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయన్న వైద్య శాఖ నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి రక్షించుకోవచ్చని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మొత్తం కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటేసింది. కొత్తగా 9,597 మందికి వైరస్ సోకింది. 2,54,146 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ విజృంభిస్తూనే ఉంది. మరోసారి 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలోనూ కొత్తగా 1200కి పైగా కేసులు వెలుగు చూశాయి. ఏపీలో మరో 93 మంది వైరస్ కాటుకు బలయ్యారు. మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 2,296కు చేరింది. 161,425 మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకోగా 90,425 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కోవిడ్ విస్తృతంగా వ్యాపిస్తోంది. వివిధ రాష్ట్రాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 23,49,000 దాటింది. ఇప్పటి వరకు 46,336 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16,45,000కి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడులో 5,871 కొత్త కేసులు బయటపడగా వ్యాధిగ్రస్తుల సంఖ్య 3,14,000 దాటింది. మరో 119 మంది చనిపోగా మృతుల సంఖ్య 5,278కి పెరిగింది. ఒడిశాలో 1,876 కేసులు నమోదు కాగా బాధితులు 50,672కు చేరారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు 305 మంది మృత్యువాత పడ్డారు. కేరళలో 1200 మందికి పైగా వ్యాధి బారిన పడగా కేసులు మొత్తం 34,000 దాటాయి. రాజస్థాన్లో ఇవాళ మరో 595 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 55,000 దాటింది. ఇప్పటి వరకు 821 మంది ప్రాణాలు విడిచారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా వైరస్ ను జయించారు. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా జక్కన్న ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. 2 వారాల హోం ఐసోలేషన్ పూర్తయినట్లు తెలిపిన రాజమౌళి వైద్యుల సూచన మేరకు 3 వారాల తర్వాత ప్లాస్మా దానం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జులై 29న రాజమౌళి ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నట్లు జక్కన్న వెల్లడించారు. కోవిడ్ ను జయించే విధుల్లో చేరిన పోలీసులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్లు ఘన స్వాగతం పలికారు. రోగ నిరోధక శక్తి పెంపు కోసం డ్రై ఫ్రూట్స్ అందించారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ భయపడవద్దని, కోవిడ్ బాధితులకు వారి కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కరోనా జయించిన వారు ప్లాస్మా డొనేట్ చేయాలని కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. లాక్డౌన్ వంటి కఠిన పరిస్థితుల్లో ముందు ఉండి విధులు నిర్వహించి పోలీసులను అంజనీకుమార్ సన్మానించారు. ప్లాస్మా డొనేషన్ లో మన బాడీ నుంచి బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లాస్మా సెక్రెట్ చేసి తర్వాత మనం ఇచ్చిన ప్లాస్మా కూడా యాంటీబాడీ అది 48 అవర్స్ లో మన బాడీలో తయారవుతుంది. కాబట్టి ఎవరు కూడా ప్లాస్మా డొనేషన్ అని భయపడదు. హ్యాపీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. 1500 పైగా పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్ అంటే దేర్ ఈస్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్. పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ చేస్తున్నారు, రోడ్లో డ్యూటీ చేస్తున్నారు, హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నారు. మన తరఫు నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇట్ షుడ్ గో ఆఫ్ స్మూత్లీ, పీస్ఫుల్లీ. భారత్లో మొత్తం కరోనా బాధితుల్లో 70% మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 16,39,599 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఒకే రోజు అత్యధికంగా 56,110 మందికి వ్యాధి నయమైంది. దేశంలో రికవరీ శాతం 70.38% చేరగా ప్రస్తుతం 27.64% యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మరణాల రేటు కూడా 1.98% దిగివచ్చింది. జులై తొలివారంలో సగటున రోజుకు 15,000 రికవరీ కేసులు నమోదైతే ఆగస్టు తొలివారం
మంగళవారానికి ఆ సంఖ్య 50,000 చేరింది. మంగళవారం రికార్డు స్థాయిలో 7,33,449 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2,60,00,000 పైగా శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,421 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు ఢిల్లీలోని సైనిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ప్రస్తుతం రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సైనిక ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. నిపుణుల బృందం ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న దాదాపు శస్త్రచికిత్స నిర్వహించారు. అదే రోజు జరిపిన పరీక్షలో కరోనా వైరస్ కూడా సోకినట్లు వెల్లడైంది. మరోవైపు గత ఏడాది 8న తనకు ఎంతో సంతోషకరమైన రోజని ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పేర్కొన్నారు. ఆ రోజు తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది తర్వాత 8న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్న ఆమె, తన తండ్రికి ఏది మంచిదైతే అదే చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థించారు. బాధ సంతోషాన్ని సమదృష్టితో స్వీకరించే శక్తి సామర్థ్యాలు తనకు ఇవ్వాలని కోరారు. తన తండ్రి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారికి శర్మిష్ట ముఖర్జీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలంటూ ఎన్ఎస్యుఐ నాయకులు చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థి నాయకుల అరెస్టుతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓయూ, యూజీ, సెట్ పరీక్షలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పీపీఈ కిట్లు ధరించి ఒక్కసారిగా ప్రగతి భవన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. కొందరు గేటు దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఘోషామహల్ పీఎస్కు తరలించారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం రాష్ట అధ్యకుడు వెంకట్ని కలిసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్బాబు యత్నించారు. వారిని లోపలికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్ చేయడమేంటని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వెంకట్ సహా కార్యకర్తలపైన ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ఈ నెల 18న ఆందోళనలను నిర్వహించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, అవి ప్రజల కార్యాలయాలు, మేము ప్రజాప్రతినిధులు. అదేదో నిషేధించబడిన లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ప్రవేశం అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లు మాత్రం దయచేసి మార్చవద్దు. ఈ నెల 18వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ 62,00,000 మంది విద్యార్థుల కోసం వాళ్ళు నిరసన గళాన్ని వినిపిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ విమర్శలకు పదును పెట్టింది. ఈ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపైనే అనుమానాలు తలెత్తుతున్నాయని హస్తం నేతలు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు టెండర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయించలేకపోతే రాజీనామా చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యకుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కావాలనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరు కాలేదని విమర్శించారు. దుమ్మా కొట్టడం పట్ల మీ పైన చాలా అనుమానాలున్నాయి. మీరేం చెప్పినారు, 20 తర్వాత నేను ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి వస్తానని చెప్పినారు. ఎందుకు మీరు 20 తర్వాత చెప్పినారంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి టెండర్లు అవార్డ్ అయ్యే చివరి రోజు 19 కాంట్రాక్టర్లకు టెండర్లు అవార్డ్ అవ్వాలే, అయిన తర్వాతనే నేను ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి హాజరవుతా అని మీరు చెప్పడాన్ని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. అక్కడనేమో ప్రాజెక్టులకు టెండర్లు అయితే ఉన్నాయి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు నీకు వీలైతే లేదు పోవడానికి. మీరే జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు, మీరే భోజనాలు పెడతారు. తెలంగాణ ఒక సుక్క వేనా నైతిక బాధ్యతగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అనే విధంగా ఒత్తిడి తెచ్చి పోరాటం చేయి. కానీ నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒకసారి బీజేపీని తిట్టడో, కాంగ్రెస్ తిట్టడో, ఉద్వేగాలను రెచ్చగొట్టడమో కాదు.
కాళేశ్వరం పరిధిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. కరీంనగర్ జిల్లాలోని గాయత్రి పంపౌస్ నుంచి నిత్యం 2 టీఎంసీల జలాలను ఎత్తిపోస్తున్నారు. అందుకోసం పంపౌస్లో 139 మెగావాట్ల 5 భారీ పంపులను వినియోగిస్తున్నారు. నంది పంపౌస్ నుంచి నీటి లభ్యత పెరగ ఎత్తిపోతలను సుమారు 21,000 క్యూసెక్కులకు పెంచారు. దాదాపు 2 టీఎంసీల నీటిని నిరంతరాయంగా మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. మధ్య మానేరులో ప్రస్తుతం నీటి నిల్వ 13 టీఎంసీలకు చేరిందని అధికారులు తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర బీహార్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు, జార్ఖండ్, గాంగ్టాక్, పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతం మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని వెల్లడించింది. ఉత్తర ఆంధ్ర, ఒరిస్సా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ రెండింటి ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం లేదని ఖమ్మం జిల్లాలో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. నేలకొండపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వరపురానికి చెందిన మునుగంటి లక్ష్మీనారాయణ తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం లేదని పురుగుల మందు తాగాడు. ఏడాది నుంచి తిరుగుతున్నా అధికారులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందు తాగిన రైతును సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భూ సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లాలో ఓ రైతు టవర్ ఎక్కి ఆందోళన వ్యక్తం చేశాడు. సైదాపూర్ మండలం బుడిదపల్లికి చెందిన గుంటె శ్రీనివాసన్న రైతు తన వాటాకు వచ్చిన వ్యవసాయ భూమిలో 3.5 గుంటలను పట్టా చేయాలంటూ సైదాపూర్లో టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన వ్యక్తం చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, తహసీల్దార్ రైతుతో ఫోన్లో మాట్లాడారు. 2-3 రోజుల్లో న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతు శ్రీనివాస్ సెల్ టవర్ దిగివచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మలా అండగా నిలవాల్సిన అనాథాశ్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడం, చివరకు ఆమె మృతి చెందడం కలకలం రేపింది. కేసు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాథాశ్రమంలో బాలికపై ఇటీవల అత్యాచారం జరిగింది. ఈ కేసులో బాధితురాలు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బాలిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. బాలిక ఆరోగ్యంగా ఉండేదని, అకస్మాత్తుగా చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ బోయిన్పల్లిలో ఆందోళనకు దిగారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు బలి తీసుకున్నారని బాలిక బంధువులు ఆరోపించారు. అనాథాశ్రమంలో ఉంటున్న బాలిక లాక్డౌన్ సమయంలో బోయిన్పల్లిలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. అనారోగ్యానికి గురవగా వైద్య పరీక్షలు చేయించారు. గర్భవతి అని తేలగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం సఖీ సెంటర్ వాళ్లు బాలికను తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఈలోపు ఆమె చనిపోయిందని సమాచారం రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనాథాశ్రమానికి దాతగా ఉన్న వేణుగోపాలరెడ్డిని తప్పించేందుకేనని మండిపడ్డారు. ఇప్పటికే అతను రిమాండ్లో ఉండగా అనాథాశ్రమం నిర్వాహకులు విజయ, జయదీప్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మా అక్క కూతురు, పెద్దన్న వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి మాకేం చెప్పిందంటే, మియాపూర్లో మారుతి హోమ్లో నాకు ఇట్లా జరిగింది, ఒక సార్ వస్తుండే వేణుగోపాల్ సార్ అనేసి, ఆయన పైకి 5th ఫ్లోర్ తీసుకుపోయి నన్ను నాకు జ్యూస్ అన్న ఏమని ఇచ్చేసి
పండుకున్నాక నన్ను ఏం చేసాడో నాకు తెలియదు. లేచే వరకు నాకు బట్టలు ఉండకపోతుండే, మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను లేపి బట్టలు వేసుకోమ్మా అని చెప్తుండే. ఎన్నిసార్లు అయింది బెట్ట అంటే చాలా సార్లు అయింది అక్క అని చెప్పింది. అట్లాంటప్పుడు నేను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి కేసు పెట్టాను సార్. కేసు పెట్టాక మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి టీమ్స్ లో భరోసాలో వాళ్ళు మొత్తం టెస్ట్ చేశారు. అవునమ్మా అయిపోయింది అంటే అని చెప్పింది అమ్మాయి వాళ్ళు సార్ మేడం వాళ్ళు. అయితే నేను అక్కడ సఖి కేంద్రం నేర్ అడ్మిట్ కి తీసుకెళ్లాక అక్కడ ఏమన్నారంటే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అమ్మాయిని, లోపట్లో నన్ను అసలు అమ్మాయిని కలవనియలే ఇంకా లోపల తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత హెల్దీగా ఉండే సార్ బేబీ, 10th కాల్ చేశారు, 10th నైట్ కాల్ చేసి అమ్మాయి చాలా సీరియస్ ఉంది వచ్చి చూసిపో అంటే మేము వెళ్ళాం సార్. వెళ్ళి చూస్తే 4 బయటికి ఎందుకు ఉంటారు సార్, 4 పిల్లకి బాగాలేకపోతే హార్ట్ ఆగిపోయింది అంటారు. హార్ట్ ఆగిపోతే ఎందుకు ఆగిపోతుంది, హార్ట్ దేనికి ఆగిపోతుంది, అంత మంచి పిల్లని ఇచ్చినాక మేము అట్లట్లా ఆగిపోతుంది. ఇప్పుడు పొద్దున ఫోన్ వచ్చింది చనిపోయింది అనేసి పిల్ల సార్, మాకు న్యాయం అయితే కావాలా సార్. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. 2021 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపడతామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. 2 అక్టోబర్ వరకు ప్రీ రివిజన్ కార్యక్రమాలు చేపడతారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, మార్పులు చేర్పులు ఇందులో ఉంటాయి. 16 నవంబర్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 12 డిసెంబర్ వరకు అభ్యంతరాలు, వినతులకు గడువు ఉంటుంది. అధికారులు, సిబ్బంది పోలింగ్ బూత్ల వద్ద అందుబాటులో ఉండేలా 2 శని ఆదివారాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 2021 జనవరి 15 ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. 2021 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు ఉండేవారు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. www.nvsp.in వెబ్సైట్ ద్వారాను ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బెంగళూరు అల్లర్లపై కర్ణాటక ప్రభుత్వం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. అల్లర్లకు సూత్రధారిగా భావిస్తున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కన్వీనర్ ముజమ్మిల్ బాషాసా 146 మంది అరెస్టు చేసినట్లు ఆ రాష్ట హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మాయి తెలిపారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో పెట్టిన పోస్టుతో బెంగళూరులో నిన్న రాత్రి పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. రెచ్చిపోయిన అల్లరి ముఖలు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు. పోలీసు కాల్పుల్లో 3 మృతి చెందారు. బెంగళూరులో 144 సెక్షన్లు విధించగా అల్లర్లు జరిగిన డీజే హల్లీ, కేజే హల్లీ ఠానాల పరిధిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్టుతో బెంగళూరు నగరం భగ్గున మండింది. పులకేసి నగర్ ప్రాంతంలో అల్లరి మూకలు పేట్రేగిపోయారు. పెట్రోల్ బాంబులు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మొదలైన అల్లర్లు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. రెచ్చిపోయిన అల్లరి మూకలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డీజే హల్లి పోలీస్ ఠాణాపై దాడులు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటి దగ్గర ఉన్న వాహనాలతో పాటు ఠాణా ఎదుట ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారు. 100ల సంఖ్యలో వాహనాలు మంటల్లో కాలిపోయాయి. అల్లరి ముఖలు జరిపిన రాళ్లదాడిలో ఏసీపీ ఫాతిమా సహా 70 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. అల్లరి ముఖలను అదుపు చేసేందుకు లాఠీచార్జ్ సహా బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. పరిస్థితి ఎంతకు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 3 మృత్యువాత పడ్డారు. వారిలో 2 గుర్తించినట్లు తెలిపిన పోలీసులు మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 146 మందిని అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మాయి తెలిపారు. ఈ అల్లర్లపై మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో వివాదాస్పద పోస్టు చేసి అల్లర్లకు కారణమైన పులికేసి ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. డీజే హల్లి, కేజే హల్లి ఠాణాల పరిధిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించనున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. బెంగళూరులో అల్లర్ల అనంతర పరిస్థితిపై సీఎం యడ్యూరప్ప సమీక్షించారు. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కవ్వింపు చర్యలతో పాటు వదంతులను వ్యాప్తి చేసేవారిని ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం యడ్యూరప్ప హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఈ దాడులను ఖండించాయి. అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. మరోవైపు బెంగళూరు అల్లర్ల ఘటనపై పోలీస్ దర్యాప్తు ముమ్మరమైంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బెంగళూరు పోలీస్ డిప్యూటీ కమిషనర్ జీఎన్ శివమూర్తి పర్యటించారు. అల్లరి మూకలు జరిపిన దాడుల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
ఈ దాడుల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉన్నట్లు నిర్ధారణకొచ్చిన పోలీసులు ఎస్డిపిఐ కన్వీనర్ ముజామిల్ బాషాను అరెస్టు చేశారు. ముందస్తు కుట్రలో భాగంగానే దాడులకు దిగినట్లు భావిస్తున్నారు. ఈ నెల 5 నుంచే కుట్రకు పథకరచన చేసినట్లు అంచనాకొచ్చిన పోలీసులు అల్లరి మూకల్లో కొంతమంది గంజాయి తాగి ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతంలో తెదేపా నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాలెం శ్రీకాంత్ రెడ్డి రాయలసీమ అభివృద్దికి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. మోడర్న్ రాయలసీమ సంస్థను స్థాపించారు. మ్యూజిక్ మ్యాజిక్ చిత్రాన్ని నిర్మించి సినిమా అభిరుచిని చాటుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడు. తన తండ్రి పేరుతో ట్రస్టు ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం అధినేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి నిరంతరం ప్రజలకు సేవ చేయాలని తపించేవారని చంద్రబాబు పేర్కొన్నారు. నెల రోజుల ప్రతిష్టంభన అనంతరం సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ కుటికి చేరడంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారంతో గెహ్లోత్ ఎమ్మెల్యేలను కలిసేందుకు హోటల్కు వెళ్లిన సందర్భంలో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అశోక్ గెహ్లోత్ స్పందించారు. నెల రోజుల సుదీర్ఘ సమయం పాటు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉన్నారని, ఎపిసోడ్కు ముగింపు పలికిన తీరుపై వారు కలత చెందడం సహజమేనని అన్నారు. పార్టీలోకి తిరిగి వస్తున్న ఎమ్మెల్యేలను క్షమిస్తూ జరిగిన ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ అధినాయకత్వం హామీతో రెబల్ నేత సచిన్ పైలట్ జైపురా చేరుకున్నారు. తాను లేవనెత్తిన అంశాలను పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందనే నమ్మకముందన్నారు. పార్టీలో తనకు ఎలాంటి పదవులు కావాలనే విషయంపై డిమాండ్ చేయలేదని సచిన్ స్పష్టం చేశారు. కేవలం తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలపై ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోరినట్లు సచిన్ పైలట్ వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి అత్యున్నత గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థిగా బరిలో నిలబడిన జో బిడెన్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. కమలా హారిస్ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్ పార్టీ సెనేటర్గా ఉన్నారు. జో బిడెన్కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు.